ఓ హాయ్ ఫ్రెండ్స్, రా విత్ మీ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ కి స్వాగతం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్ట్ ఆఫ్ స్కెచింగ్. సో స్టార్ట్ చేద్దామా మరి. సో ఫ్రెండ్స్, మనం ఏ ఆర్ట్ వర్క్ వేయాలనుకున్నా, అది పెయింటింగ్ అయినా అవ్వచ్చు లేకపోతే స్కెచింగ్ అయినా అవ్వచ్చు, సో మనకి ఏ ఆర్ట్ వర్క్ వేయాలనుకున్నా మనకి ఫోర్ ఇంపార్టెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ స్కిల్స్, సెకండ్ వన్ మనకి ఆ ఫోటో ఆర్ రిఫరెన్స్ ఇమేజ్ తలుగా పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి, ద థర్డ్ వన్ పేషెంట్గా ఉండాలి, అండ్ ద ఫోర్త్ ద ఫైనల్ వన్ మనం చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవన్నీ మీకు నా రీసెంట్ స్కెచ్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నా రీసెంట్ స్కెచ్ వికీ కౌశల్ది. సో ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ స్కిల్స్, మీరు ఎట్లయితే దీంట్లో చూడగలరో దట్ చిన్న చిన్న డీటెయిల్స్ అన్న, హైలైట్స్ అన్న, షాడోస్, స్టోన్స్ అన్ని మనము అబ్జర్వ్ చేయాలి. దీంట్లో ఎక్కడ ద యాంగిల్ ఎట్లా వస్తుందో, కర్వ్ ఎట్లా అవుతుందో, చిన్న చిన్న డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ అని మనం అబ్జర్వ్ చేస్తేనే దాన్ని పర్ఫెక్ట్గా మనము మళ్ళీ ఆర్ట్ వర్క్ మీరు చేసే ఆర్ట్ వర్క్లో మీరు మళ్ళీ రీక్యాప్చర్ చేయగలరు దాన్ని. సో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది పర్స్పెక్టివ్. ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఎలా అయితే మీరు చూడగలరో, ఇది ఒక సైడ్ ప్రొఫైల్ ఇమేజ్, అండ్ సోర్స్ అనేది మనకి లైట్ సోర్స్ అనేది 30 degree యాంగిల్ లో ఉంది, అంటే నా రైట్ వైపు నుంచి ఫోటో మీద అనేది పడుతుంది. సో ఈ రీజియన్ అనేది హైలైట్ చేశాను నేను, అండ్ ఇట్ వైపు అనేది డార్క్ చేశాను. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే కొంచెం రియలిస్టిక్ లుక్ వస్తుంది. సో ఏ ఇమేజ్ అన్నా దాని పర్స్పెక్టివ్ అర్థం చేసుకుంటే మనకి చాలా వర్క్ హెల్ప్ అవుతుంది, అండ్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకుని దాన్ని బట్టి షాడోస్ అండ్ హైలైట్స్ మనం ఇస్తే సో మనం రియలిస్టిక్ స్కెచ్ అనేది ఈజీగా అచీవ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్. మనం ఏ ఆర్ట్ వర్క్ వేయాలనుకున్నా, అది పెయింటింగ్ అయినా అవ్వచ్చు లేకపోతే స్కెచింగ్ అయినా అవ్వచ్చు, మనం చాలా 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 పేషెంట్. చిన్న చిన్న డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాలి, షాడోస్, టోన్స్, స్కిన్ టోన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని మళ్ళీ మనం గీయాలి అంటే చాలా చాలా పేషెన్స్ వర్క్ అయింది. సో మీకు నా రీసెంట్ స్కెచెస్ అండ్ నా పాత స్కెచెస్ ద్వారా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇవి నా పాత స్కెచెస్. ఇది విద్యురామన్ స్కెచ్, ఇది రీతు వర్మన్ స్కెచ్, ఇంకా ఇది నోయల్ సీన్ స్కెచ్. ఎలాగైతే మీరు చూడగలరో షేడ్స్, బ్లెండింగ్ క్వాలిటీ, షాడోస్ అండ్ హైలైట్స్ అంతా పర్టికులర్గా ఏం లేవు, అండ్ ఓవరాల్ వర్క్ బాగాలేదు, హెయిర్ టెక్స్చర్ రఫ్గా ఉంది. సో ఇదంతా అంత సాటిస్ఫాక్టరీ వర్క్, ఓవరాల్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు. ఇవి నా రీసెంట్ స్కెచెస్. ఇది జారా యస్మిన్ స్కెచ్, నెక్స్ట్ ఇది ప్రణీత సుభాష్ స్కెచ్, అండ్ ఇది నా మోస్ట్ రీసెంట్ వర్క్ వికీ కౌశల్. ఎలాగైతే మీరు చూడగలరో డీటెయిల్స్ చాలా ఇంట్రీగింగ్ ఉన్నాయి, చాలా నీట్గా అనేది మనం గీయడం అనేది జరిగింది. ద హెయిర్ డీటెయిల్స్ చూసినా చాలా నీట్గా వచ్చింది, స్కిన్ టెక్స్చర్ చాలా స్మూత్గా వచ్చింది. సో ఇదంతా మీరు పేషెంట్గా వర్క్ చేస్తే, ఎంత పేషెన్స్తో మీరు వర్క్ చేస్తే అంత నీట్గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ లాస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. వెల్, మనం లాంగ్ అవర్స్ లో వర్క్ చేసేటప్పుడు, సపోజ్ ఎట్ అ స్టేజ్ 4 or 5 hours వర్క్ చేసేటప్పుడు మనము మన ఆర్ట్ వర్క్ డీటెయిల్స్, మేబీ షాడోస్, స్టోన్స్ ఇక్కడ అక్కడ కాంప్రమైజ్ అనేది మనం చేస్తుంటాం యాజ్ అన్ ఆర్టిస్ట్. సో అలా చేయకుండా చిన్న చిన్న ఇంటర్వెల్స్ లో వర్క్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే మీరు మీ ఫుల్ పొటెన్షియల్ అనేది మీ ఆర్ట్ వర్క్ మీద ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఆల్వేస్ బీ కన్సిస్టెంట్. సో ఫ్రెండ్స్, మనం ఏ ఆర్ట్ వర్క్ వేయాలనుకున్నా దాని స్ట్రక్చర్ ఎప్పుడు మీకు చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని అవుట్లైనింగ్ ఏం స్ట్రక్చర్, సెకండ్ ఆ అవుట్లైన్కి మనం షేడ్స్ యాడ్ చేయాలి, అండ్ థర్డ్ మీరు ఇచ్చిన షేడ్స్ని మీరు ప్రాపర్గా బ్లెండ్ చేయాలి, అండ్ ఫైనల్ వన్ చిన్న చిన్న డీటెయిల్స్ అనేది మనం యాడ్ చేయాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, డీటెయిల్స్ ఆర్ ఎవ్రీథింగ్.
మనం ఎనీ డీటెయిల్స్ యాడ్ చేస్తే మీ ఆర్ట్ వర్క్ అనేది అంత రియలిస్టిక్గా ఉంటుంది. వెల్, మీరు ఇన్ కేస్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వేస్తున్నారంటే దానికి ఇది వ్యాలిడ్ కాదు. ఎనీవే, ఒక చిన్న టైం ల్యాప్స్ త్రూ మీకు ఈ 4 కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్లైనింగ్. అవుట్లైనింగ్ అనేది ఏ ఆర్ట్ వర్క్ దాన్నా పునాది లాంటిది. మీరు అవుట్లైనింగ్ ఎంత పర్ఫెక్ట్గా వేస్తారో మీ ఆర్ట్ వర్క్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షేడింగ్. షేడింగ్ చాలా ఇంపార్టెంట్ ఏ ఆర్ట్ వర్క్ అన్నా, అది పెయింటింగ్ అయినా అవ్వచ్చు లేకపోతే డ్రాయింగ్ అన్నా అవ్వచ్చు. షేడింగ్ వల్ల మీరు మీ ఆర్ట్ వర్క్కి ఇంకా రియలిస్టిక్ ఇంకా న్యాచురల్ లుక్ అనేది మీరు ఇవ్వగలరు. షేడింగ్ బేసికల్లీ మీ ఆర్ట్ వర్క్కి డెప్త్ యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను చార్కోల్ ఇంకా మేకప్ బ్రష్తో షేడ్ చేస్తున్నా. రాబోయే వీడియోస్లో ఈ టాపిక్ని కూడా నేను కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్. బ్లెండింగ్ ద్వారా మీరు మీ ఆర్ట్ వర్క్కి స్మూత్ ఇంకా బ్యూటిఫుల్ ఫినిష్ ఇవ్వగలరు. ఎంత బాగా మీరు మీ షేడ్స్ని బ్లెండ్ చేస్తారో అంత స్మూత్ ఫినిష్ వస్తుంది. ప్లస్ ఓవరాల్ వర్క్ ఏదైతే ఉందో రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. డీటెయిలింగ్. వెల్, డీటెయిలింగ్ మీ ఆర్ట్ వర్క్ని డిఫైన్ చేస్తుంది. మీరు ఎన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తారో మీ ఆర్ట్ వర్క్ అంత రియలిస్టిక్గా ఉంటుంది. స్కెచింగ్ డీటెయిల్స్. వెల్, ఈ స్కెచ్ చేయడానికి నాకు 1.5 hours పట్టింది అండ్ డీటెయిలింగ్ కోసం 1 hour పట్టింది. అండ్ నేను ఇక్కడ బ్రూస్ట్రో డ్రాయింగ్ షీట్ని వాడాను. హెవీ వెయిట్ మీడియం సర్ఫేస్ అండ్ 200 GSM ఇది. అండ్ మీడియం వచ్చేసి నేను చార్కోల్ వాడాను అండ్ చాలా చిన్నగా గ్రఫైట్ యూజ్ చేశాను. ఇది ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అండ్ గ్రిడ్ ఏం వాడలేదు. సో నా అంచనా ప్రకారం ప్రపోర్షన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఐ రియలీ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపించింది. సో రాబోయే వీడియోలో నేను అవుట్లైనింగ్ టెక్నిక్స్ అండ్ దాని రిలేటెడ్ టాపిక్, ఎట్లా అవుట్లైన్ని పర్ఫెక్ట్గా మీరు క్యాప్చర్ చేయగలరు దాని రిలేటెడ్ టాపిక్ కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి వీడియో అన్ని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.